న్యూజిలాండ్తో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు మంగళవారం రాత్రి ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఒక మార్పు మినహా ఇటీవల ఆస్ట్రేలియాపై ఆడిన జట్టునే కొనసాగించారు. భుజం నొప్పితో బాధపడుతున్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కివీస్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో గతంలోనే ప్రకటించిన టీ20 జట్టులో గబ్బరు స్థానంలో యువ వికెట్ కీపర్ సంజు శాంసన్ తీసుకున్నారు. ఇక వన్డేల్లో పృథ్వీషాకు బీసీసీఐ సెలెక్టర్లు తొలిసారిగా అవకాశమిచ్చారు. గాయపడిన ధావన్ స్థానంలో పృథ్వీషాను ఎంపిక చేశారు. భారత్ తరపున 2 టెస్టులు ఆడిన అనంతరం గాయాలు, డోపింగ్ నిషేధంతో పృథ్వీష ఆటకు దూరమయ్యాడు. అయితే ఇటీవలే పునరాగమనం చేసిన అతనికి వన్డేల్లో అవకాశం దక్కడం విశేషం. న్యూజిలాండ్ 11తో ఆదివారం జరిగిన ప్రాక్టీస్ వన్డే మ్యాచ్లో పృథ్వీష 100 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. అయితే టీ20లకు దూరమైన ధావన్ స్థానంలో సంజు శాంసన్ కు మరో అవకాశం దక్కింది. శ్రీలంకతో సిరీస్ అనంతరం జట్టులో స్థానం కోల్పోయిన సంజు శాంసన్ నే ఇప్పుడు మళ్లీ సెలెక్టర్లు అవకాశమిచ్చారు. అయితే ఇటీవల కాలంలో వరుసగా పెవిలియన్ కే పరిమితమై విండీస్ తో 3 టీ20 ఆడి 6 పరుగులు సాధించాడు. సంజు శాంసన్, పృథ్వీష ప్రస్తుతం కివీస్ పర్యటనలో భారత ఏ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఈ పర్యటనలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి. ఈ నెల 24న తొలి టీ20 మ్యాచ్ తో పోరు మొదలవుతుంది. అయితే ఫిబ్రవరి 5 నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. ఫిబ్రవరి 5, 8, 11 తేదీల్లో 3 వన్డేలు జరుగుతాయి. గత ఏడాది న్యూజిలాండ్ లో పర్యటించిన టీమిండియా వన్డే సిరీస్ ను 4-1 గెలుచుకుని టీ20 సిరీస్ ను 1-2 కోల్పోయింది. అయితే మంగళవారం భారత క్రికెట్ జట్టు కివీస్ గడ్డపై అడుగుపెట్టింది. ఆక్లాండ్ చేరుకున్నామంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. ఇక టీ20 జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు ఎవరు అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సంజు శాంసన్, లోకేష్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, శివం దుబే, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైని, రవీంద్ర జడేజా, సాతుల్ ఠాకూర్లు టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక వన్డే జట్టు విషయానికొచ్చినట్లయితే కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పృథ్వీష, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, శివం దుబే, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైని, సాతుల్ ఠాకూర్లు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.